దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈ రోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 43వ అధ్యాయము 19వ వచనం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. ఈ వాగ్దానం మన పట్ల నెరవేరాలంటే ఇక్కడ ఈ వాగ్దానం మాట్లాడిన స్థలంలో మనం పరిశీలిస్తే 43వ అధ్యాయం యెషయా గ్రంథంలో 4వ వచనం అంటున్నాడు, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక ఈ వాగ్దానం నీకు ఇస్తున్నాను. అక్కడ ఏమంటున్నాడు చూడండి, రెండు విషయాలు. నీవు నా దృష్టికి ప్రియుడవు, నాకు ప్రియమైన వాడవు, నాకు ప్రియమైన వాడు, అందుకే నేను నూతన క్రియ చేయబోతున్నాను నీ జీవితంలో. ఈరోజున నూతన కార్యాలు దేవుడు మన కుటుంబాల్లో జీవితాల్లో చేయాలని అందరికీ మనస్ఫూర్తిగా ఆశ ఉంటుంది. అయితే దేవుడు నూతన కార్యం చేయాలంటే దేవునికి ప్రియమైన వారిగా మనం జీవించాలి. ఆయనకి ఇష్టం లేని పనులన్నీ మనం మానేయాలి. ఆయనకి ఇష్టమైన వారిగా, ఆయన కోరుకున్న వ్యక్తులుగా, ఆయనకు ప్రియమైన వారిగా మనం ఉండాలి. మనల్ని చూచి ఇతడు నా ఇష్టానుసారుడు, నాకు ప్రియమైన వాడు అని దేవుడు అనుకోవాలి. అలా దేవుణ్ణి మెప్పించే ఆ భక్తిని మనం చేయాలి ఆయనకు ప్రియమైన వారిగా. రెండవది అంటున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక నేను ఈ వాగ్దానం ఇస్తున్నాను. అంటే దేవుని చేత ప్రేమించబడాలి. దేవుడు ప్రేమించేటట్లుగా, దేవుడికి నచ్చేటట్లుగా మనం భక్తి చేయాలి. భక్తి ఏదో మనకు తోచినట్లుగా, మనకి కుదిరినట్లుగా మనం చేయటం కాదు. దేవునికి నచ్చేటట్లుగా, దేవుడు ఇష్టపడేటట్టుగా మనం ఆయనకి భక్తి చేస్తే, ఆయన చెప్పిన వాక్య ప్రకారం మనం జీవిస్తే ఆయన మనల్ని ప్రేమిస్తారు. మనం ఒక్కసారి యోహాన్ శుభవార్తలో ఆయన అంటాడు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల అతడు నా ఆజ్ఞలు గైకొనును, అప్పుడు నేను నా తండ్రి కూడా వాడిని ప్రేమిస్తాం. అంటే దేవుడు మనల్ని ప్రేమించాలంటే మనం ఆయన ఆజ్ఞలు గైకోవాలి, అప్పుడు దేవుడు ప్రేమిస్తాడు. కనుక దేవుని ఆజ్ఞలు గైకొని ఆయన చేత ప్రేమించబడాలి. దేవునికి ఇష్టమైనట్టుగా మనం జీవితం జీవించి ఆయనకి ప్రియమైన వారిగా ఉండాలి. మనం చేయాల్సిన మూడో పని ఏంటో చెప్పన ఈ 43వ అధ్యాయంలోనే 7వ వచనం అంటాడు, నా మహిమ నిమిత్తం నేను నిన్ను సృష్టించాను. అసలు మనల్ని సృష్టించిందే ఆయన మహిమ కోసం. ఆయన పేరు పెట్టుకున్నాడు ఆయన మహిమపరచాలని. ఆయన మన గురించిన ఆకాంక్ష ఏంటంటే 21వ వచనం అంటాడు, నా నిమిత్తం నేను నిర్మించిన ఈ జనుడు నా స్తోత్రం ప్రచురం చేస్తారు. ఆయన స్తోత్రాన్ని ప్రచురం చేస్తారు. 10 మందికి వారు స్తోత్రిస్తూ 10 మందికి వారు చెప్తారు, మీరు కూడా దేవుణ్ణి స్తోత్రించండి అని ప్రచురిస్తారు. ఈ మూడు పనులు మనం చేయాలి. ఒకటి, ఆయనకి ప్రియమైన వారిగా ఉండాలి. రెండవది, ఆయన ఆజ్ఞలు గైకుంటూ ఆయన చేత ప్రేమించబడేవారిగా ఉండాలి. మూడవది, ఆయన మనం స్తుతిస్తూ ఆయన మనం ఘనపరుస్తూ 10 మందికి ఆ మాట చెప్పాలి, మీరు కూడా చేయండి అని. ఈ మూడు పనులు మనం చేస్తుంటే ప్రభు ఇస్తున్న వాగ్దానం ఏంటో చెప్పన, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను, ఇప్పుడే అది మొలిచింది, మీరు దీని గురించి ఆలోచించండి అంటూ పైవచనం అంటాడు. మునుపటి వాటిని గురించి మీరు అసలు ఆలోచించొద్దు, జ్ఞాపకంలోకి రానియొద్దు. పూర్వకాలపు సంగతులు ఏమీ తలంపులో కూడా రానియొద్దు. పూర్వం కొన్ని ఫెయిల్యూర్స్ మీకు జరిగి ఉండొచ్చు, పూర్వం కొన్ని బాధలు మీకు కలిగి ఉండొచ్చు, కొన్ని వ్యాధులతో ఇబ్బంది పడి ఉండొచ్చు, కొన్ని సమస్యలు పాలయ్యి ఉండొచ్చు. పూర్వకాలం లివ్ ఇట్, పూర్వకాలం జరిగిన సంగతులన్నీ పక్కన పెట్టేసేయండి. అసలు అది తలంపులో కూడా రాలొద్దు, ఆలోచనలో కూడా రానియొద్దు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను, ఇప్పుడే అది మలుచున్నాం. ఏమో మనలో ఎందరి జీవితంలో ఈ వాగ్దానం ఇప్పుడే నెరవేరబోతుందో, ఇప్పుడే బిగిన్ అవ్వబోతుందో నాకు తెలియదు. విశ్వాసంతో నమ్మండి, దేవుడు నూతన కార్యాలు, నా ఆశ వింటున్న మనందరి జీవితంలో ఈ నూతన కార్యం జరగాలని నేను కోరుకున్నాను. మనస్ఫూర్తిగా దైవజనులుగా వింటున్న వారందరి జీవితంలో దేవుడు ఇప్పుడే ఆరంభించాలి ఒక నూతన క్రియ అని నేను ఆశపడుతున్నాను. కనుక ఈ కార్యం మనలో ప్రతి వ్యక్తి జీవితంలో నూతన కార్యం దేవుడు ఆరంభించునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిన్ను మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియల జీవితంలో దయచేసి మీ దాసునిగా బ్రతిమాలుకుంటున్నాను. నూతన కార్యం జరిగించండి,
గత కాలపు ఫెయిల్యూర్స్ గత కాలపు బాధలు ఎంతగానో వీరందరి గుండెను గాయం చేసింది ఒక నూతన కార్యం కొరకు ఎదురు చూస్తున్నారయ్యా దయచేసి ఒక నూతన కార్యం జరిగించండి మీరు అంటున్నారు ఇప్పుడే అది మొలచును అని అయ్యా మీరు ఇప్పుడే ఒక నూతన కార్యం జరిగించి మీ బిడల హృదయాల్ని తెప్పరల చేయండి ఆనందభరితులుగా చేయమని ఈ కొద్ది మనవడు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్ మే గాడ్ బ్లెస్ యు ఆల్ థాంక్యూ దయచేసి చిన్న గమనిక ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కొడికలు జరుగుతున్నాయి దయచేసి ఇంతకు ముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కొడికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభువుపై మీకు మనవి చేస్తున్నాం మీలో ఎవరైనా ఏదైనా సమస్యలు చెప్పి మీ కోసం మేము ప్రార్థన చేయాలి అని మీకు ఆలోచన ఉంటే లైవ్ చాట్ లో మీరు మీ ప్రార్థన మనవులు ఆ మీటింగ్ జరుగుతున్న సమయంలో లైవ్ చాట్ లో మీ ప్రార్థన మనవులు తెలియపరిస్తే మీ కోసం ఎంత మంది లైవ్ లో ఉన్నారు అందరం ఏకీవించి ప్రార్థిస్తాం చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి ఇంతకు ముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొకూడదు మిమ్మల్ని అందరి మీటింగ్ ఆహ్వానిస్తున్నాం ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్ లో 7 గంటల నుండి జరిగే మీటింగ్ లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం మే గాడ్ బ్లెస్ యు ఆల్ థాంక్యూ